శివనామ రూపాభ్యాం యాదే హి సర్వమంగళ దయా సంసరణాత్మసాం సర్వతో జయమంగళ దుర్గాయ తే సత శ్రీ మహాగణపతి విదేవత ఓం కం జన హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆటోవా. వీడేంటి టొరంటో బదులు ఆటోవా అంటున్నాడు అంటే లేదు, కరెక్టే మీరు విన్నది కరెక్టే. మేము ప్రజెంట్ నిన్నైతే శుక్రవారం 2 నుంచి బయలుదేరి ఆటోవాకి అయితే వచ్చేసామన్నమాట. ప్రస్తుతం అయితే మనం ఆటోవాలో ఉన్నాము. ఈసారి రావడం గల కారణం ఏంటి అంటే మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు అయితే కనుక ఇల్లు తీసుకున్నారనమాట. సో వాళ్ళది గ్రూప్ ప్రవేశం ఉందని చెప్పి ఆటోవాకి అయితే వచ్చాము నిన్న రాత్రి. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున 7:45 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మన టొరంటోకి వెళ్ళే దారిలోనే బార్హేవెన్ అని చెప్పి ఆ ఏరియా ఉంటుంది. ఇప్పుడు చాలా బూమింగ్ అనమాట ఇక్కడ. అక్కడైతే తీసుకున్నారన్నమాట వాళ్ళ ఇల్లు. సో దానికని చెప్పి బయలుదేరాము పొద్దున్నే. సత్యనారాయణ వ్రతము అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఈ ఇంకో అద్భుతం ఏంటి అంటే ఈ ఇల్లు ఎవరైతే తీసుకున్నారో అతను రియల్టర్ కూడా అనమాట. సో ఈరోజు మనం అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. అసలు కెనడాలో ఇల్లు కొనాలంటే ఎంత కావాలి, డౌన్ పేమెంట్ అండ్ అట్లానే స్టేటస్ ఏముండాలి, రిబేట్లు ఏమైనా ఉంటాయా లేవా, అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, బయర్స్ మార్కెటా లేకపోతే సెల్లర్స్ మార్కెటా, అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లైక్ వన్స్ వాళ్ళు అతను పూజ అవన్నీ అయిపోయాక ఫ్రీ ఉన్నప్పుడు మనం అయితే డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతానికి అయితే మనము స్టార్ట్ అయిపోదాం బార్హేవెన్కి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనమైతే ఒక 20 మినిట్స్ డ్రైవ్, 25 మినిట్స్ పట్టింది ఆటోవా. ఆల్మోస్ట్ డౌన్ టౌన్ అని అయితే అనుకోవచ్చు అక్కడ నుంచి బార్హేవెన్ ఏరియా అయితే. హాయ్ బ్రో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అచ్చుత్, ఇక్కడ 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 రెడీయా? Thank you.
నీకే ముందుకు ఆయన ఉండేటోడ ప్రతిసారి మేము పెడతాం. కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ. సో మీరు కొత్తగా ఇల్లు తీసుకున్నారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? డెఫినెట్లీ ఎక్సైటెడ్. దిస్ ఇస్ మై ఫస్ట్ హోమ్ ఇన్ కెనడా. ఓ, అండ్ బీయింగ్ ఎ రియల్టర్ ఐ గాట్ మై ఫస్ట్ హోమ్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా ఇన్ కేస్ లైక్ మేమందరం ఇప్పుడు వచ్చాం కెనడాలోకి, మేము ఇల్లు కొనుక్కోవాలంటే ఎలా? సో బేసిక్గా మన ఆడియన్స్ అందరికి కూడా చిన్న లైక్ చిట్కాల్లాగా ఇస్తే ఏం ఏం చేస్తే లైక్ ఇల్లు తీసుకోవచ్చు అని చెప్పి. సో డెఫినెట్లీ ఎస్. సో ఫస్ట్ హోమ్ తీసుకోవడం వల్ల ఐ కేమ్ త్రూ ఆల్ ఆఫ్ ది ప్రాసెస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీ అప్రూవల్ నుంచి హౌస్ కొనుక్కోవడం వరకు ఈరోజు ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయింది. ఐఎమ్ ఇన్ దిస్ హౌస్. సో జనరల్గా ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే దే కెన్ హ్యావ్ దేర్ బయర్ రియల్టర్ ఆన్ దేర్ సైడ్, బట్ బిఫోర్ దట్ దే కెన్ కమ్ అప్ విత్ దేర్ ప్రీ అప్రూవల్ ఫ్రమ్ ఎ బ్యాంక్. ఓకే. వాళ్ళు ఎంత అఫోర్డ్ చేయగలరు, యాక్చువల్గా హోమ్ ఎంత ప్రైస్ వరకు అఫోర్డ్ చేయగలరు, వాళ్ళు పెట్టే డౌన్ పేమెంట్ అయినా, వాళ్ళ సాలరీ బేస్డ్ అయినా. సో క్రెడిట్ స్కోర్ కూడా చాలా మంచి ప్లేయర్ కదా దీంట్లో. ఎస్ బట్ నాట్ ఆల్వేస్. 680 మినిమం స్కోర్ ఉంటే దానికన్నా ఎంత ఎక్కువ ఉన్నా కాస్త నెగోషియేషన్ లో ఉంటుంది, కానీ ఓవరాల్ అఫోర్డబిలిటీలో డిఫరెన్స్ ఏం రాదు. కానీ జనరల్ గా ఎలా ఉంటుంది అంటే మన ఇయర్లీ సాలరీ ఏదైతే ఉంటుందో without any net tax or something, total tax. Okay. Suppose ఒక 100K వస్తుంది అనుకుందాం. 100K వస్తుంది అనుకుందాం. వాళ్ళ అఫోర్డబిలిటీ జనరల్ గా 450,000 నుంచి 550,000 మ్యాక్స్ 600,000. అంటే రేషియో చూసుకుంటే 4.5 to 5.5 టైమ్స్ ఆఫ్ యువర్ సాలరీ. ఓకే. అండ్ అట్లానే ఇంకేదన్నా డెప్స్ ఉన్నా కూడా అవన్నీ క్యాలిక్యులేట్. ఇప్పుడు కార్ లోన్ ఉంది అనుకోండి, లేదంటే లైన్ ఆఫ్ క్రెడిట్ యూజ్ చేసుకున్నా, సో దాన్ని బట్టి మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది. ఏ డెట్స్ లేదనుకుంటే అప్పుడు 5.5 క్వాలిఫై అవుతారు. ఓకే. డెట్స్ ఉన్నాయంటే 4.5 క్వాలిఫై అవుతారు. అలా బట్ ఈ రేషియోస్ మోస్ట్లీ మార్గేజ్ ఏజెంట్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వితౌట్ ఎనీ కాస్ట్ చార్జింగ్. వాళ్ళు ఇంకా మీకు బెటర్ హెల్ప్ చేయగలరు. ఓకే. సో సో దట్ ఆన్సర్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అది కాకుండా ఇంకేముంటాయి అంటారు, లైక్ ఎలా చెక్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మీరు ఆటోలో తీసుకున్నారు కదా, సో ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది మనకి ఆటోలో? మార్కెట్ రేట్ కట్స్ చేస్తున్నారు గవర్నమెంట్ అందరిని బయర్స్ ని మార్కెట్ లో పుల్ చేయడానికి. బట్ ద థింగ్ ఇస్ స్టిల్ బయర్స్ ఆర్ రిలక్టెంట్, ఎందుకంటే రిసెషన్ వస్తుందని, ఇన్ఫ్లేషన్ అని చాలా రూమర్స్ నడుస్తున్నాయి. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. బట్ ఇన్వెస్టర్స్ కైనా, ఫస్ట్ టైం హోమ్ బయర్స్ హూ వాంట్ టు లివ్ ఇన్ కెనడా ఫర్ లాంగ్, నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ దిస్ ఇస్ ద రైట్ టైం. బికాస్ చాలా మంది సెల్ చేద్దామని చూస్తున్నారు, కొంతమంది మార్టిగేజ్ అఫోర్డబుల్ చేయలేక, చాలా మంది ఓల్డ్ ప్రాపర్టీస్ డౌన్ సైజ్ చేసుకుందామని, ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు చిన్న హౌస్ కి మూవ్ అవుదామనో, అపార్ట్మెంట్ మూవ్ అవుదామనో డౌన్ సైజ్ చేసుకోవడానికి వస్తున్నారు. బయర్స్ ఎక్కువ లేరు, ప్రాపర్టీస్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయి. Whether it is Ottawa, Windsor, GTA, anywhere, negotiation scope ekku untadi eppudaithe buyers takku untaro. So that will really help for negotiation. So recent ga nenu amina property chuste it was listed for 1.2 million. Nenu 1.11 million, almost 89,000 నెగోషియేట్ చేసి అమ్మిన. ఓకే. అంటే వాళ్ళు అంత తగ్గారు అన్నమాట. అంత తగ్గారు. సో చాలా వరకు ఇంకా మార్కెట్ లోనే ఉండిపోతున్నాయి. సో అప్పుడు ఏంటంటే సెల్లర్ ఇది చాలా రోజులు ఉండాల్సి వస్తుందని, అంటే మళ్ళీ ఇంత కూడా రాదేమో అని చెప్పి భయంతో సెల్లర్ కి అర్జెన్సీ ఉండొచ్చు, మూవింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ, లేదంటే ఇంకో ప్రాపర్టీ కొన్నాడు దానికి డబ్బులు కట్టాలి, ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉండొచ్చు. సో దే హావ్ టు సెల్. సో రైట్ టైమ్ లో నెగోషియేట్ చేస్తే, ఇప్పుడు అందరూ కొన్నప్పుడు కొంటే డెఫినెట్లీ అక్కడ బిడ్డింగ్ వార్స్ జరుగుతాయి, నువ్వు ఎక్కువ ప్రైస్ కి ఇల్లు కొంటావు. ఎవ్వరు కొనట్లేదు చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఉంది అంటే, అప్పుడు హౌస్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు నెగోషియేట్ అండ్ గెట్ ఎ లోవర్ పర్చేస్ ప్రైస్. ఓకే ఓకే, దట్ సౌండ్స్ గుడ్. అండ్ అట్లానే ఇప్పుడు బీయింగ్ లైక్ నాకైతే ఇంకా ప్రస్తుతం ఇక్కడ ఇల్లు అయితే లేదు, సో ఇన్ కేస్ నేను కనుక కొంటే వాట్ బెనిఫిట్స్ వుడ్ ఐ గెట్ లైక్ బీయింగ్ ఎ ఫస్ట్ టైం హోమ్ బయర్? ఇందులో అయితే ఎఫ్హెచ్ఎస్ఏ మనకు అందరికి తెలిసిందే, పర్ ఇయర్ 8,000. అవును. సో అలా 5 ఇయర్స్ వరకు టోటల్ ఆఫ్ క్యాప్ ఆఫ్ 40,000 వరకు మనకు ట్యాక్స్ ఉండదు ఆ అమౌంట్ మీద. ఓకే. సో యూ విల్ సేవ్ దోస్ ట్యాక్సెస్. ఓకే. ఆర్ఆర్ఎస్పి మొన్నటి వరకు 35,000 పర్ పర్సన్ ఉండేది. అవును. ఇప్పుడు 60,000 చేశారు. ఓకే. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మొన్నటి వరకు ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ లెస్ దాన్ 20% డౌన్, 25 ఇయర్స్ అమార్టైజేషన్, 25 ఇయర్స్ అమార్టైజేషన్, ఇప్పుడు దాన్ని 30 ఇయర్స్ చేశారు. బట్ దోస్ ఆర్ ఓన్లీ ఫర్ బ్రాండ్ న్యూ హౌసెస్, నాట్ ఫర్ రీసేల్ ప్రాపర్టీస్. ఓకే ఓకే. సో ఈవెన్ నై. ఓకే. సో ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో సెల్లర్స్ చాలా ఈగర్ గా ఉన్నారు అమ్మడానికి. కొంతమంది ఎలా అంటే
ఇవాళ అగ్రిమెంట్ చేసుకుందాం, ప్రాపర్టీ మాత్రం 6 మంత్స్ 8 మంత్స్ తర్వాత వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ప్రాపర్టీ వస్తుంది అనుకో, నీకు ఎక్స్ట్రా ఎఫ్హెచ్ఎస్ 8000 బెనిఫిట్ వస్తుంది, ఎక్స్ట్రా ఆర్ఆర్ఎస్పి కాంట్రిబ్యూషన్ లిమిట్ వస్తుంది, ఇవన్నీ ఇట్లా నీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ ఆర్ఆర్ఎస్పికి లాకింగ్ పీరియడ్ అని చెప్పేది ఉంటది కదా? ఆర్ఆర్ఎస్పి అనేది మన రిటైర్మెంట్ అప్పుడే వస్తుంది. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఫస్ట్ ఇంటికి విత్డ్రా చేసింది, ఫస్ట్ ఇల్లుకి 60,000 వరకు తీసుకోవచ్చు పర్ పర్సన్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే ఇద్దరికి ఎలిజిబిలిటీ 60-60 ఉంటుంది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ మన T4 స్లిప్ లో చూస్తే తెలిసిపోదు. ఓకే, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాంటి ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి. సో ఐ హోప్ ఇట్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేద్దాము. నేను అట్లానే రియల్టర్ అన్నారు కాబట్టి సో ఆ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఎవరైనా కొంటున్నారంటే కనుక లైక్ మెసేజ్ అయితే రీచ్ అవుట్ అయితే చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో అయినా కూడా. ఈరోజు పొద్దున్న చూశాను అగరబత్తిలు చూస్తేనే అది న్యూ జెర్సీ నుంచి తెచ్చుకున్నారు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దానికి మీరు అంత ప్లానింగ్ చేశారంటే ఇంటికి కూడా చాలానే ప్లానింగ్ చేసి ఉంటారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. హోపింగ్ యూ వుడ్ గెట్ ఫ్యూ మోర్ హౌసెస్ వెరీ సూన్. ష్యూర్, థాంక్స్. మీ గురించి ఏమైనా పిచ్ చేసుకోవాలనుకుంటున్నారా మన ఆడియన్స్ కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, జీటీఏ, ఆటవా, విండ్సర్, సౌత్, ఈస్ట్, ఎనీవేర్. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు నెగోషియేట్ అండ్ యూ కెన్ పర్చేజ్ ఇట్ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్. బట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్టీస్ ఇన్ ఆటవా, ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు మూవ్ ఫ్రమ్ జీటీఏ ఆర్ ఎనీవేర్ ఎల్స్ టు ఆటవా, ఓటవా ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు లివ్. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మాంట్రియల్ నుంచి వచ్చారు, జీటీఏ నుంచి వచ్చారు, విండ్సర్ సైడ్ నుంచి కూడా వచ్చారు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్టీస్ ఇన్ ఆటవా, డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ మావ. సో మళ్ళీ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా లైవ్ చేస్తే కనుక మీకు పక్కా ఇన్విటేషన్ పంపిస్తాను. థ్యాంక్స్, థ్యాంక్స్ మేడం. సో ఇంకా అట్లానే మీ గ్రూప్లో ఎవరైనా రియల్టర్స్ ఉంటే కూడా వాళ్ళని కూడా ఇట్లా కొలాబరేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చింది లైక్ ఒక 4.5 లైక్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టు 5 ఇయర్స్. సో మేమందరం ఇప్పుడు బేసిక్గా లైక్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఆర్ లైక్ ఇల్లు తీసుకునే స్టేజ్లో ఉన్నాం అనమాట. లైక్ వీఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ దట్ స్టేజ్. సో ఇట్లాంటి లైఫ్ కానీ ఇట్లా వీడియోలు చేస్తే డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుంది, కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్పి. సో అందుకని ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతాం మనం. చేద్దాం, చేద్దాం. ఓకే. సో మనం మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ వ్రతం అటెండ్ చేసి నెక్స్ట్ తర్వాత అందరికీ భోజనం వడ్డించి తర్వాత మెల్లగా మనం రెండింటికి అట్లా భోజనం చేసి ఇంకా అలా కొంచెం సేపు చిల్లాము, క్రికెట్ ఆడుకుంటూ, కార్డ్స్ అవి ఇవి అని చెప్పి. ఇప్పుడైతే నైట్ కచేరీ అయితే స్టార్ట్ చేశారు, ఎట్లనో సాటర్డే ఈవినింగ్ కాబట్టి. అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మిగతా ఏదైతే ఉన్నదో అయితే లైక్ డిన్నర్గా చేసేసి ఇంకా మళ్ళీ రేపు స్టార్ట్ అయిపోవాలి అబ్బా టొరంటోకి. వీకెండ్ అయిపోయింది అప్పుడే, ఈసారి హైక్ ఏం చేయకుండా ఇలా ఫంక్షన్ లాగా అయిపోయింది అనమాట. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా మీకు లైక్ రియల్ ఎస్టేట్ లైక్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇన్ కేస్ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా కాంటాక్ట్ అయితే అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.